హాయ్ హలో మై డియర్ క్రేజీ క్రిష్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం, జూన్ 5th. ఎవరూ మర్చిపోకండి, పర్యావరణ దినోత్సవం జూన్ 5th. పర్యావరణాన్ని మనం ఎంత కాపాడితే ఆ వాతావరణం, ఆ పర్యావరణం మనల్ని అంతగా కాపాడుతుందండి. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని మనం కాపాడితే ఆ పర్యావరణం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షిత రక్షిత. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి. ఆక్సిజన్ మానవాళికి అవసరం, అదే మన ప్రాణవాయువు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అస్సలు తగ్గిపోతుందండి. ఈ ప్రపంచంలో ఎన్నో కర్మాగారాలు, ఎన్నో దేశాల్లో ఎన్నో రకమైన ఫ్యాక్టరీస్ వదిలే ఉద్గారాలు అంటే పొగల వల్ల మనల్ని కాపాడుతున్న ఓజోన్ పొర చాలా దగ్గరలో హోల్ పడిపోయింది. దానివల్ల సూర్యుడి నుంచి వచ్చే అతిలీన లోహిత కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్ మానవాళికి ఎంతో ప్రమాదకరం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకాన్ని అందరూ తగ్గించండి. ఒక్క ప్లాస్టిక్ వాడకం వల్లే సముద్రాలు, నదులు, గాలి, ఆకాశం అన్నీ కలుషితమైపోతున్నాయండి. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మన పంచభూతాల్ని మనం కాపాడుకోవడం. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈరోజు ప్రపంచంలో పరిశ్రమలు ఎన్నో స్థాపించారు. ఈ పరిశ్రమలు పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తున్నాయంటే వాటి నుంచి వచ్చే కాలుష్యం, అది కార్బన్ డైఆక్సైడ్, అది ద్రవరూపంలో వచ్చి నదులని సముద్రాన్ని కలుషితం చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా పైకి వెళ్ళి మన గాలిని కలుషితం చేస్తుంది. మన ప్రభుత్వం చెప్పినట్టు హరితహారం కూడా అందులో భాగమే. అందరూ కోటి చెట్లు నాటాలి అని మన కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. దాన్ని మనం సహకరిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి. వారి వారి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఒక ప్లాంట్ని గిఫ్ట్గా ఇవ్వండి. అది ఈ ప్రపంచానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మోడీ గారు మనకిచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్, అది ఒక్కటి మనం అందరం పాటిస్తే పర్యావరణం అంతా ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. మనకి, మన రాబోయే తరాల వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ప్రకృతిని గౌరవించండి, ప్రేమించండి. మీరు ఎప్పుడైనా చేస్తే ఆ ప్రకృతి కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, రక్షిస్తుంది. మనం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచకుండా దాన్ని అజాగ్రత్త చేయడం వల్లే కలరా, మశూచి, స్వైన్ ఫ్లూ, ఇప్పుడు మహమ్మారిగా పిలువబడుతున్న, అందరి ప్రాణాలు హరిస్తున్న కరోనాని మనం ఎదుర్కొంటున్నాం. ఇదంతా పర్యావరణాన్ని మనం నెగ్లెక్ట్ చేయడమే. అందరూ మొక్కలు నాటండి, పచ్చదనాన్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అన్నట్టు మన గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది, అంతేగాని దురాశల్ని కాదు అన్నారు. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. అందరూ హాయిగా ఆనందంగా బతకండి. ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అలోవెరా మొక్క నాటానండి. ఈ మొక్క అంటే నాకు ఎంతో ఇష్టం. మన సౌందర్యానికి, ఆరోగ్యానికి ఈ మొక్క ఎంతో మేలు చేస్తుంది. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టంగ్ మనం నొక్కండి. ఓకే, దిస్ ఆల్ అబౌట్ క్రేజీ క్రిష్.